గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన కొద్ది రోజుల్లోనే పోరు మొదలైంది. ఇజ్రాయెల్ వైమానిక దాడులతో గాజా ఒక్కసారిగా వణికిపోయింది. గాజా నుంచి వదిలిన బెలూన్ల కారణంగా దేశంలోని పలు చోట్ల నిప్పంటుకుందని ఇజ్రాయెల్ ఆరోపించింది. 20 అగ్ని ప్రమాద ఘటనలు జరిగినట్టు ఇజ్రాయెల్ ఫైర్ సర్వీసెస్ కూడా ధృవీకరించింది. కాల్పుల విరమణ ఒప్పందం జరిగి నెల రోజులు కూడా పూర్తి కాలేదు. అప్పుడే మరోసారి గాజా బాంబుల మోతతో దద్దరిల్లింది. ఇజ్రాయెల్ వాయుసేనకు చెందిన విమానాలు గాజాలోని ఖాన్ యూనిస్ అనే ప్రదేశంపై దాడులు చేశాయి. ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతాలపై పాలస్తీనా పేలుడు పదార్థాలతో కూడిన బెలూన్లను ప్రయోగించడంతో ఇజ్రాయెల్ కూడా ప్రతీకారానికి దిగింది. గాజా నుంచి వదిలిన బెలూన్ల కారణంగా దేశంలోని పలు చోట్ల నిప్పు అంటుకుంటోందని ఇజ్రాయెల్ ఆరోపించింది. 20 అగ్ని ప్రమాద ఘటనలు జరిగినట్లు ఇజ్రాయెల్ ఫైర్ సర్వీస్ కూడా ధృవీకరించింది. హమాస్ కార్యకలాపాలు నిర్వహిస్తోందన్న అనుమానంతో ఖాన్ యూనిస్ పై ఇజ్రాయెల్ విమానాలు బాంబులు కురిపించాయి. ఎటువంటి పరిస్థితిని అయినా ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నట్లు ఇజ్రాయెల్ దళాలు తెలిపాయి. ఇజ్రాయెల్ దాడులపై హమాస్ ప్రతినిధి స్పందించారు. జెరూసలంలోని పవిత్ర ప్రదేశాల్లో హక్కును కాపాడుకోవటానికి ప్రతిఘటన కొనసాగిస్తామన్నారు. గత నెలలో ముస్లింలకు పవిత్రమైన జెరూసలంలోని అల్ అక్సా మసీదు దగ్గర భద్రతా దళాలు స్థానికుల మధ్య భారీగా ఘర్షణలు జరిగాయి. తూర్పు జెరూసలంలోని షేక్ జర్రా సిల్వాన్ దగ్గర పాలస్తీనియులను ఖాళీ చేయించే సమయంలో వివాదం చెలరేగింది. ప్రార్థనలకు వచ్చిన వారికి ఇజ్రాయెల్ దళాలకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ పరిణామాల తర్వాత గాజా పట్టే నుంచి హమాస్ ఉగ్రవాద సంస్థ రాకెట్ దాడులను చేసింది. వందల సంఖ్యలో రాకెట్లను వినియోగించినట్లు ఇజ్రాయెల్ దళాలు చెబుతున్నాయి. ప్రతి 3 నిమిషాలలో రాకెట్ చొప్పున ప్రయోగించామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది. ఈ దాడులకు ప్రతిగా ఇజ్రాయెల్ F-16 యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడిలో కొందరు ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోయారు. 11 రోజుల ఘర్షణ తర్వాత ఈజిప్ట్ అమెరికా చొరవతో కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. గత మే 21న కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయితే అది ఎంతో కాలం కొనసాగలేదు. తాజా అలజడిపై ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉండాలని కోరింది. గుప్త నిధులు రైస్ పుల్లింగ్ అంటూ జనాల అమాయకత్వాన్ని క్యాష్ చేసుకున్న కేటుగాళ్లు తాజాగా తిమింగళం వాంతి పేరుతో కొత్త తరహా క్రైమ్ కు తెరదీశారు. అలాంటి కేటుగాళ్ల ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. సుగంధ ద్రవ్యాల్లో వాడే అంబర్ గ్రీస్ తమ దగ్గర ఉందంటూ నకిలీ పదార్థాన్ని అమ్మేందుకు యత్నించిన ముఠా బుక్కైంది. ప్రజల అమాయకత్వాన్ని కేటుగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. ఈజీ మనీ కోసం కొత్త రూట్లను ఎంచుకుంటున్నారు. అందిన కాడికి దోచుకుంటున్నారు. సుగంధ ద్రవ్యాల్లో వాడే తిమింగళం వాంతి అంటే అబర్ గ్రీస్ తమ దగ్గర ఉందంటూ ఓ గ్యాంగ్ అమ్మకాలకు దిగింది. అయితే పోలీసులు ఈ ముఠా ఆట కట్టించారు. పక్కా ప్లానింగ్ తో కేటుగాళ్లను అరెస్ట్ చేశారు. ఎలక్ట్రానిక్స్ వస్తువుల్లో అతికించేందుకు వాడే గమ్ లాంటి పదార్థాన్ని అంబర్ గ్రీస్ గా ఈ ముఠా నమ్మించే ప్రయత్నం చేస్తుంది. కోట్లు కొల్లగొట్టాలని స్కెచ్ వేసింది. అంబర్ గ్రీస్ తో పాటు సులేమాన్ స్టోన్ ఉందని, దానిలో మహిమలు ఉన్నాయని ప్రచారం చేస్తుంది. సులేమాన్ స్టోన్ ని చేతిలో పట్టుకుంటే చేయి నరికినా ఏమీ కాదని ఈ కేటుగాళ్లు నమ్మిస్తున్నారు. మరో